సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సత్ఫలితాలనిస్తోంది బీపీసీఎల్ సుమారు యాభై వేల కోట్లతో ప్రతిపాదించిన రిఫైనరీ ఆంధ్రప్రదేశ్కు దక్కింది ఈ రిఫైనరీ కోసం గుజరాత్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ గట్టిగానే పోటీపడ్డాయి అయితే కేంద్రంతో చంద్రబాబుకున్న సాన్నిహిత్యం ఈ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్కు వచ్చేలా చేసింది కేవలం రెండు మూడేళ్ల కాల వ్యవధిలోనే ఇది ఉత్పాదక దశకు చేరుకుంటుంది రిఫైనరీ పెట్టుబడి వ్యయం యాభై వేల కోట్లే అయినా దానికి అనుబంధంగా ఏర్పాటయ్యే మధ్య చిన్న తరహా పరిశ్రమల విలువ లక్షల కోట్లలోనే ఉంటుంది ఇవన్నీ కలిపి వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తాయి రిఫైనరీ అంటే కేవలం చమురు నుంచి పెట్రోల్ డీజిల్ ఉత్పత్తి మాత్రమే కాదు తారు గ్రీస్ పలు రకాల ఆయిల్స్ ఉప ఉత్పత్తులుగా లభిస్తాయి వీటి ఆధారంగా పలు పరిశ్రమలు ఏర్పాటవుతాయి వీటి సేవల నిమిత్తం వందల సంఖ్యలో వర్క్షాప్స్ వస్తాయి ఇదొక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాత్రమే కాదు అటు ఇటు ఉన్న నాలుగైదు జిల్లాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిస్తుంది రిఫైనరీ ఆంధ్రప్రదేశ్కు తక్కడంతో దీన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపర నియోజకవర్గ పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో ఏర్పాటు చేస్తే మరింత ఉత్తమంగా ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు రెండు వేల నాలుగులో మన్మోహన్ ప్రధాని అయిన వెంటనే దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆర్థిక మండల ఏర్పాటుకు ఉపక్రమించారు ఇందులో మొట్టమొదటి ఆర్థిక మండలిని కాకినాడ పరిసరాల్లోని పిఠాపురం నియోజకవర్గంలోనే ఏర్పాటు చేశారు ఇందుకోసం సుమారు పన్నెండు వేల ఐదు వందల ఎకరాలని రైతుల దగ్గర బలవంతంగా సమీకరించారు దీన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించారు గత ఇరవై ఏళ్లలో ఇక్కడ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు మధ్యలో ఒకటి రెండు చిన్న చిన్న కార్జనాలు ఏర్పాటైనా అవి కూడా ఒకటి ఏళ్లలోనే ఎత్తేసారు రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న పన్నెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఎందుకు కొరకాకుండా నిర్వీర్యంగా మిగిలింది అప్పట్లో ఈ ఆర్థిక మండలిలో కేంద్రం భారీ రిఫైనరీ ఏర్పాటుకు ప్రతిపాదించింది ఈ ప్రాంతాన్ని పెట్రోలియం ఆధారిత పెట్రో ఉత్పత్తుల ఆర్థిక మండలిగా కూడా ప్రకటించింది ఇప్పటికే కాకినాడలో అందుబాటులో ఉన్న డీప్ వాటర్ పోర్ట్ ఇప్పటికే కాకినాడలో అందుబాటులో ఉన్న డీప్ వాటర్ పోర్ట్ అదనంగా ఈ సజ్జిలో మరో పోర్ట్ నిర్మాణానికి కూడా కేంద్రం ఆ రోజే ప్రకటించింది భారీ రిఫైనరీ మేజర్ పోర్ట్లను ఆధారం చేసుకుని పెద్ద ఎత్తున ఇక్కడకు పరిశ్రమలు వస్తాయని రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ భూముల్ని ఈ సజ్ కోసం ఇచ్చారు భూములు కోల్పోని రైతులు చెల్లా మరోవైపు ఈ భూములు ఇప్పటికీ నిరర్థకంగానే ఉన్నాయి వీటి నుంచి ఎలాంటి ఉత్పాదన లేదు పిఠాపురం అసెంబ్లీకి పోటీ పడ్డ పవన్ కళ్యాణ్ తాను అధికారంలోకి వస్తే సెజ్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు కేంద్రంలో తనకున్న పరపతిని ఉపయోగించి ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమల్ని రప్పిస్తే స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రతిపాదించారు విజయం అనంతరం ఇటీవలే సొంత నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో కూడా ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు వాస్తవానికి రిఫైనరీ ఏర్పాటుకు కాకినాడ సెజ్ అన్ని విధాల అనువైన ప్రాంతం దీని పక్క నుంచే జాతీయ రహదారి వెళ్తుంది మరోపక్క ప్రధాన రైల్వే లైన్ ఉంది సమీపంలోనే రాజమండ్రి విమానాశ్రయం అందుబాటులో ఉంది మౌలిక సదుపాయాల రీత్యా విశాలమైన ఖాళీ స్థలాలు సిద్ధంగా కూడా ఉన్నాయి అన్నిటికీ మించి ఇప్పటికే డీప్ వాటర్ పోర్ట్ యాంకరేజ్ పోర్ట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వీటికి తోడు కొత్తగా పోర్ట్ నిర్మాణం జరగనుంది పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చంద్రబాబుతో పాటు మోడీ వద్ద కూడా మంచి పరపతి ఉంది తన సొంత నియోజకవర్గాన్ని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబట్టాలన్న ఆరాటం పవన్లో కనిపిస్తోంది నియోజకవర్గ పరిధిలోని సెజ్లో ఈ రిఫైనరీ ఏర్పాటు చేసేలా చంద్రబాబు ప్రధాని మోడీలను ఒప్పించగలిగితే ఇది అతిపెద్ద విజయం అవుతుంది మరే ఇతర పరిశ్రమల్ని ఆయన సెజ్కు తీసుకురావాల్సిన అవసరం ఉండదు ఈ ఒక్క రిఫైనరీ ఏర్పాటైతే దీనికి అనుబంధంగా వందల సంఖ్యలో ఇక్కడికి పరిశ్రమలు పరుగులు తీసుకుంటూ వస్తాయి సెజ్ నిబంధనల మేరకు స్థానికులకు ఉపాధి లభిస్తుంది ఈ ప్రాంతం మొత్తం ఓ పెద్ద పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతుందని పరిశీలకులు సూచిస్తున్నారు